సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అటవీ కార్మికులు సాగిస్తున్న పోరాటం పట్ల టీటీడీ ఉన్నతాధికారులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని సిఐటి నాయకులు అన్నారు. నాడు చర్చలకు ఆహ్వానించి కార్మికుల పట్ల అవమానకరంగా టీటీడీ యజమాని వ్యవహరించడమే కాకుండా చర్చలకు రాలేదని దుష్ప్రచారానికి పూనుకుంటూ మీడియాకి యాజమాన్య ప్రకటన విడుదల చేయడం దారుణమన్నారు. ఐఏఎస్ అధికారి రెండు రోజుల పాటు గంటల పొద్దు ఆమె మీట్ చేసి చర్చకు రాలేదు. ఇది సరైనటువంటి కాదు అని చెప్పి టీటీడీ యాజమాన్యం ఒక మీడియాలో ప్రకటించింది. వాస్తవంగా కార్మికుల్ని దేవతస్థాయిలో అవమానం చేసి ఏదైతే ముందులో చెప్పారో దానికి భిన్నమైనటువంటి రోజుల్లో వ్యవహరించి కార్మికుల మనోభావాలు చెప్పినటువంటి వ్యవహరించింది టీటీడీ యాజమాన్యం. ఆ విషయాన్ని మరుగున పెట్టి వాళ్ళేదో చాలా పద్ధతిగా వ్యవహరించినట్టు కార్మికులే అడ్డగోలుగా వ్యవహరిస్తున్నట్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. సిఐటి తరఫున మేము స్పష్టంగా చెప్తున్నాం, చర్చలకు మేము ఎప్పుడు సిద్ధమే. మేము సిద్ధం కాదు అని చెప్పి మా మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఆనుకోండి అని చెప్పి మేము ఆందోళన ఈరోజు దీనికి 273 రోజులు సాగుతాం. 9 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే కనీసం ఏమయ్యా మీకు ఉన్నటువంటి కష్టమని చెప్పి పట్టించుకోవాలి. పట్టించుకోని నేపథ్యంలోనే 48 గంటల పాటు సామూహిక నిర్వహణ ఇచ్చా కార్మికుల కుటుంబాలు మేము చేస్తామని ప్రకటన చేసిన తరువాత అది కూడా 6 రోజుల తర్వాత హఠాత్తుగా ఒకరోజు అధికారులు సాయంత్రం చర్చలు వచ్చేసేవి ఇచ్చారు. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలు అందరూ ఇళ్ళకు కూడా 1 గంటలు ఇప్పుడే చర్చలు అని చెప్పి మనం చెప్తే సరేనని చెప్పి మా కార్యక్రమం యథావిధిగా మేము చేయడం కోసం ప్రయత్నం చేస్తామంటే పోలీసు విధులు సిబ్బంది వచ్చి అడుగుతున్నారు. ఆ సమయంలో డిఎఫ్ఓ చంద్రశేఖర్ గారు మా దగ్గరికి వచ్చి ఈఓ గారు జేఈఓ గారు సూచన మేరకు చర్చలకు మీరు రండి, నిన్న మురళి గారు అందుబాటులో లేరు కాబట్టి ఈరోజు అందరి సమక్షంలో నేను ఆహ్వానిస్తున్నాను, మురళి గారు కార్మికులు కార్మిక నాయకులు అందరూ మీరు రండి చర్చలకి, సమస్య పరిష్కరించడానికి ఈఓ గారు జేఈఓ గారు సుముఖంగా ఉన్నారని చెప్పి మేము చెప్పడం మీడియా సమక్షంలో 100 మంది జనం సమక్షంలో ఆయన ఆహ్వానించడం జరిగింది. మేము అది నిజమే కదా అని అనుకున్నాం. సాయంత్రం 5 గంటలకి ఆ లక్షలే సాయంత్రం 5 గంటలకి జేఈఓ గారిని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే భవనానికి బయట టీటీడీ పరిపాలనా భవనానికి బయట ఆఫీస్ మీరు మాత్రం రావచ్చు.